హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ మన దేశంలో సహజంగా విగ్రహాలని ఆవుల్ని చెట్లని వానరాలని పూజించడం కామనే బుల్లెట్ ని దేవుడులా భావించడం ఎక్కడైనా చూసారా అవింత గుడి రాజస్థాన్ జోధ్పూర్లో ఉన్న పోలీస్ స్టేషన్ చోతిలా గ్రామంలో ఉంది ఇది జోధ్పూర్ కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ సిసి బుల్లెట్ ను భక్తులు పూజిస్తారు లిక్కర్ నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేసే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడుతానని స్థానికుల నమ్మకం దీని వెనుక ఓ నమ్మశక్యం కాని కథ ఉంది ఈ బైక్ నడిపిన ఈ గుడి ఉన్న ప్లేస్ లో డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై జరిగిన రోడ్డు ప్రమాదంలో చెట్టును ఢీకొని చనిపోయాడు పోలీసులు బైక్ ని తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టుకున్నారు అయితే తెల్లారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్ లో కనిపించింది చాకైన పోలీసులు మళ్లీ బైక్ ని తీసుకెళ్లి ఈసారి గొలుసులతో కట్టి పెట్రోల్ కూడా తీసేశారు అయినా అంతే నెక్స్ట్ డే ఈ బైక్ ప్రమాదం జరిగిన place on the ఇలా చాలా సార్లు జరగడంతో విసిగొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదిలేశారట జనం ఈ బైక్ ని పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఏటా దసరా నాడు దేవరగుట్ట ఆలయం దగ్గర జరిగే కర్రలాట నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది దసరా రాత్రి వేళ చుట్టుపక్కల గ్రామాలు ఊళ్ళ నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటారు అర్ధరాత్రి మల్లేశ్వర స్వామి మల్లమ్మ విగ్రహాల కొండపై నుంచి కింద ఉన్న నేర తీసుకొస్తారు ఈ సమయంలో భక్తులు దాడి చేసుకుంటారు దీన్ని దేవరగట్ట బన్నీ ఉత్సవం అంటారు రాత్రంతా యుద్ధం కొనసాగుతుంది ఫలితంగా పదేళ్ల సంఖ్యలో ప్రజలు గాయపడతారు ఆ నేలంతా రక్తంతో తడుస్తుంది ఇక్కడ అనాది కాలంగా ఈ ఆచారం కొనసాగుతుంది ఏటా ప్రభుత్వం ఈ యుద్ధం వద్దని వారిస్తున్నా స్థానికులు ఆపట్లేదు తమకి ఏమి కాదని ఆ పరమేశ్వరుడే తమకు కాపాడుతారని స్థానికులు బలంగా నమ్ముతారు విజయనగర సామ్రాజ్య పాలనలో ఈ ఉత్సవం ప్రారంభమైంది దీనికి వందేళ్ల చరిత్ర ఉంది పురాణాల ప్రకారం ఉక్కంటి ఇక్కడ మణి మల్లసుర అనే రాక్షసులు కర్రలతో కొట్టినట్టు చెబుతారు అందుకే స్థానికులు కూడా ఏడా దీన్ని విజయదశమి నాడు దీన్ని నిర్వహిస్తున్నారు తెలంగాణలోని చిలుకూరి బాలాజీ ఆలయం వరల్డ్ ఫేమస్ వీసా బాలాజీ టెంపుల్ అని దీన్ని పిలుస్తారు ఎవరైనా విదేశాలకు వెళ్లాలనుకుంటే ఈ ఆలయాన్ని వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని తమ కోరిక చెప్పుకుంటారు దాంతో వెంటనే వారికి వీసా వచ్చేస్తుందని భక్తులు చెప్తుంటారు చాలా మంది వీసా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఆలయానికి వచ్చి వీసాకి పూజలు చేయించుకుంటారు అయితే ఈ ఆలయానికి వీసా పరంగానే కాదు ఇక్కడ నిర్వాహకులు కూడా వివక్ష రహితంగా ఉంటుంది ఈ ఆలయానికి లో వచ్చిన సాధారణ భక్తుల క్యూ లైన్ లో రావాల్సింది హైదరాబాద్ శివార్ ప్రాంతంలోని చిలు లో ఉన్న ఈ టెంపుల్కి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుంది విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఈ ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి తులసి ఆకులు దేవుడు పాదాల చెంత ఉంచుతారు వీసా లభించిన తర్వాత మళ్ళీ వచ్చి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తారు అని పండితులు తెలిపారు పంజాబ్ నగరంలో జలంధర్ కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో తల్హాన్ గ్రామం ఉంది ఇక్కడ నూట యాభై ఏళ్ల చరిత్ర ఉన్న షహీద్ బాబా నిహల్ సింగ్ గురుద్వారా ఉంది ఇది కూడా వీసాలకు ఫేమస్ ఇక్కడ కూడా వీసా కావాలనుకునే భక్తులు బొమ్మ విమానాలను ఇష్ట దైవానికి సమర్పిస్తారు అందువల్ల ఈ గురుద్వారాలకు విమానం గురుద్వారా అని పిలుస్తారు అందుకే తగ్గట్టుగానే దీనిపైన భారీ బొమ్మ విమానం ఉంది ఎంత ప్రయత్నించినా వీసా పాస్పోర్ట్ రానివారు ఇక్కడికి వచ్చి విమాన బొమ్మ సమర్పిస్తే కోరిక తీరుతానని స్థానికులు చెబుతారు రెండు వేల ఆరులో స్థానిక జాట్లు దళితుల మధ్య ఈ గురుద్వారపై ఆధిపత్యం కోసం పోరాటం జరిగింది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని తన కంట్రోల్లో తెచ్చుకొని నిర్వహిస్తోంది ప్రస్తుతం ఏ సమస్య లేదు కోల్కతా చైనా టౌన్ లోని తాంగవారా చైనా కాళీ ఆలయం ఉంది దానికి ఆ పేరు రావడం కారణం అక్కడ ఉండేవాళ్ళు చైనీయులే అక్కడ ఉండే వాళ్ళు చైనీయులే ఎక్కువ వాళ్ళు ఎనభై ఏళ్ల కాళీమాతను పూజిస్తున్నారు అందుకే ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అని పేరు వచ్చింది ఈ ఆలయంలో టిబెట్ తూర్పు ఆసియా కనిపిస్తుంది అమ్మవారు మాత్రం ఇండియాలోని మిగతా ఆలయంలో కనిపించే కాళీమాత లాగానే ఉంటారు మనమైతే అమ్మవారికి నైవేద్యం ఈ పులిహోర స్వీట్ పెడతాం కదా చైనీయులు న్యూడిల్స్ షాప్ న్యూస్ లాంటివి పెడతారు అదే ఈ ఆలయం స్పెషాలిటీ వాటిని భక్తులు ప్రసాదంగా ఇస్తారు ఆ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తారు చెప్పాలంటే వారు అటు చైనీయులలా ఇటు వివరిస్తారు ఈ ఆలయంలో చైనాకి చెందిన ప్రత్యేక అగరబత్తుల వాసన వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియాస్వా